రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు? గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. గూస్ బంప్స్ ఎందుకు వస్తాయో తెలుసా? సాధారణంగా చల్లని వాతావరణంలో ఇంకా భయం, ఆశ్చర్యం లాంటి ఎమోషన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. అయితే ఈ గూస్ బంప్స్ ఎందుకు వస్తాయంటే, ఒకప్పుడు మన పూర్వీకులకు ఒంటి నిండా చాలా వెంట్రుకలు ఉండేవి. చలి వేసినప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ అడ్రినలిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ అడ్రినలిన్ హెయిర్ ఫాలికల్స్ కి అతుక్కుని ఉండే ఎరెక్టార్ పిల్లి అనే మజిల్ ని కాంట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. దాని కారణంగా వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి. అలా ఉన్న వెంట్రుకలు ఎక్కువ గాలిని ట్రాప్ చేస్తాయి. దాని కారణంగా శరీరం నుండి వేడి ఎక్కువగా బయటికి పోకుండా ఉంటుంది. తద్వారా శరీరం వెచ్చగా ఉంటుంది. మరి భయం కలిగినప్పుడు ఎందుకు వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయంటే, ఒకప్పుడు మన పూర్వీకులు కొన్ని జంతువులకు భయపడేవారు. అలా భయం కలిగినప్పుడు కూడా అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయ్యి ఎరెక్టార్ పిల్లి కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు కూడా వెంట్రుకలు నెక్కబడుచుకుని మనిషి పెద్దగా కనిపిస్తాడు. దాడి చేయడానికి వచ్చిన జంతువులను కూడా భయపడడానికి ఇది ఉపయోగపడుతుంది. చైనా అంతరిక్షంలో సీక్రెట్ గా మిలిటరీని సిద్ధం చేస్తుందా? అవుననే అంటున్నారు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. చైనా అంతరిక్షంలో సివిలియన్ స్పేస్ ప్రోగ్రామ్ పేరు చెప్పి సీక్రెట్ గా మిలిటరీ కార్యకలాపాలు నిర్వహిస్తుందట. చైనా గత దశాబ్ద కాలంగా అంతరిక్షంలో గణనీయమైన పురోగతిని సాధించింది. అయితే దాని వెనక ఉన్న అసలైన ఉద్దేశాల గురించి మాత్రం చాలా రహస్యంగా ఉంచుతుందని ఆయన చెప్తున్నారు. ఇది ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. యుఎస్ ఇంకా చైనా రెండూ కూడా చంద్రుని మీద ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నాయి. అందుకని వీలైనంత త్వరగా చంద్రుని మీదకి మనుషులను పంపించాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది పాప్కార్న్ ని ఇష్టంగా తింటారు. మరి పాప్కార్న్ తినడం హెల్దీయేనా అంటే, దానికి జవాబు అది ఎలా తయారు చేయబడింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎయిర్ పాప్డ్ పాప్కార్న్ సాల్ట్ ఎక్కువ లేకుండా, బటర్ లేకుండా, షుగర్ లేకుండా తింటే దానిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఒక బ్యాలెన్స్డ్ డైట్ కి అది మంచి ఎంపిక. దానిలో మనకి కావలసిన ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. కానీ దానికి బటర్, సాల్ట్, షుగర్ యాడ్ చేస్తే దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందడం మానేసి బరువు పెరగడం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాప్కార్న్ ని హెల్దీగా తినాలంటే ఎయిర్ పాప్డ్ కెర్నెల్స్ మీద చాలా తక్కువగా సాల్ట్ ని స్ప్రింకిల్ చేసి లైట్ గా సీజనింగ్ చేసి తినొచ్చు. అది కూడా లిమిటెడ్ గానే తినాలి. ప్రీ ప్యాక్డ్ మైక్రోవేవ్ వెరైటీస్ ని తినొద్దు. వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, సాల్ట్ ఎక్కువగా ఉంటాయి. F1 కార్ అంటే ఫార్ములా 1 కార్ అని అర్థం. సాధారణ ఇంజిన్లు 20% ఫ్యూయల్ ని పవర్ లాగా మార్చగలిగితే, ఈ ఇంజిన్స్ మాత్రం వాటి ఫ్యూయల్ ని 50% పవర్ లాగా మార్చడం వల్ల ఇవి సుమారుగా గంటకు 374 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. అలాగే ఇంజిన్లు 175 కేజీల వరకు బరువు కలిగి ఉంటాయి. అయితే సాధారణ ఇంజిన్లతో పోలిస్తే F1 కార్ ఇంజిన్లు తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి రేసింగ్ సమయంలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. F1 కార్ ఇంజిన్స్ వేగంగా పనిచేయడంతో పాటు ఎక్కువగా వైబ్రేషన్స్ రావడం వల్ల ఇంజిన్ దగ్గర టెంపరేచర్ పెరుగుతుంది. అలాగే వాటి టైర్లు కూడా వాటి వేగం వల్ల కొంతసేపటికే అరిగిపోతాయి. అంతేకాకుండా కారు లోపల కూడా చాలా వేడిగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి 1961 మొదటిసారిగా కూలింగ్ ఫ్యాన్ ని కారు లోపల పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే ఆ వేడికి కారు లోపల కూర్చున్న వాళ్ళు కూడా కొంత బరువు తగ్గుతారు. ఈ F1 ఇంజిన్స్ కొన్ని రేసులకు మాత్రమే పనిచేస్తాయి. జీవితంలో జరిగే కొన్ని మార్పులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మరియు ఖర్చులను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అలా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రభావం చూపే కొన్ని జీవన మార్పులను ఇప్పుడు చూద్దాం. పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కలవడం లేదా జీవిత భాగస్వామి యొక్క హెల్త్ ప్లాన్ లోకి మారడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికీ ఒకే ప్లాన్ ఉంటే డైవోర్స్ తర్వాత ఎవరికి వారు విడిగా హెల్త్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టినా లేదా ఎవరినైనా దత్తత తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళని కూడా మన హెల్త్ ప్లాన్ లో యాడ్ చేయడమో లేదా వేరే కవరేజ్ ఆప్షన్స్ చూడడమో చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైం జాబ్ నుండి పార్ట్ టైం జాబ్ లోకి మారడం, స్వయం ఉపాధి పొందడం లేదా ఉద్యోగం కోల్పోవడం లాంటి కారణాలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మార్పులకు దారితీయవచ్చు. పిల్లలకు 26 వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వర్తించదు. అందుకని వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ నుండి కానీ లేదా విడిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పొందాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఇందులో చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేసే రకరకాల హెల్త్ పాలసీస్ ని కంపేర్ చేసి ఒక మంచి పాలసీని కొనుక్కోవచ్చు. పాలసీ బజార్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు 25% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెలకి కేవలం 390 రూపాయల ప్రీమియం తో 1,00,000 రూపాయలు కవర్ పొందవచ్చు. ఎలాంటి మెడికల్స్ అవసరం లేకుండానే కొనుక్కోవచ్చు. సెక్షన్ 80D కింద 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. పాలసీ బజార్ మీకు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్ తో పాటు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఉన్న పాలసీని రెన్యువల్ చేయాలన్నా లేదా వేరే కంపెనీకి మార్చుకోవాలన్నా ఇందులో చేసుకోవచ్చు. పైగా షుగర్ పేషెంట్స్ కి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు కవర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ప్రొవైడ్ చేసే రకరకాల పాలసీస్ ని కంపేర్ చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని 25% వరకు డిస్కౌంట్ తో కొనుక్కోవచ్చు. కొత్త రాష్ట్రం లేదా కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ మరియు అందుబాటులో ఉన్న ప్లాన్స్ లో వ్యత్యాసం వీటి ప్రభావం హెల్త్ ఇన్సూరెన్స్ మీద పడుతుంది.
రిటైర్ అయిన తర్వాత చాలా మందికి వాళ్ళు పనిచేసిన కంపెనీ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ రాదు. అప్పుడు వాళ్ళు విడిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. మీ జీవన మార్పులు హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఖర్చులను కూడా ప్రభావితం చేయొచ్చు. అందుకే జీవితంలో మార్పులు జరిగినప్పుడు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని మనకు సరిపడా కవరేజ్ వచ్చేలా వేరువేరు హెల్త్ ప్లాన్ ఆప్షన్స్ ని తెలుసుకుని వాటిని అర్థం చేసుకోవాలి. అంబులెన్సెస్ వైట్ కలర్లోనే ఉండడానికి చాలా కారణాలున్నాయి. మొదటగా మిగతా రంగులతో పోలిస్తే తెలుపు రంగును మెరుగ్గా చూడగలం. అయితే పసుపు కూడా బాగా కనిపించే రంగు అయినప్పటికీ దాన్ని స్కూల్ బస్సెస్ ఇంకా మరికొన్ని వాహనాలకి వాడడంతో ఎమర్జెన్సీ వెహికల్స్ కి వాటికి తేడా గుర్తించడం కష్టమవుతుంది. అలాగే తెలుపు రంగు అత్యవసర సమయాల్లో ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రశాంతత యొక్క భావాన్ని ప్రోత్సహిస్తుందని సైంటిస్టులు ఎన్నో పరిశోధనల ద్వారా కనిపెట్టారు. అందుకే ప్రపంచంలో ఎక్కువ శాతం అంబులెన్సులు తెలుపు రంగులోనే ఉంటాయి. తుఫాన్లకు రకరకాల పేర్లు పెడుతుంటారు. వాటికి పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఎలా పెడతారో తెలుసుకుందాం. అసలు తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారంటే ఆ పేర్లు ఉండడం వల్ల వాటి గురించి మాట్లాడుకోవడం, ప్రజలకు సమాచారం అందించడం సులభం అవుతుంది. ఆ పేర్లు ఎలా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. పేర్లు పెట్టడానికి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన బృందాలున్నాయి. ఉదాహరణకు అట్లాంటిక్ లో నేషనల్ హరికేన్ సెంటర్, నార్త్ ఇండియన్ ఓషన్ లో ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఈ బృందాలు కొన్ని పేర్లతో కూడిన లిస్ట్ ని సిద్ధం చేసుకుని పెట్టుకుంటాయి. పలకడానికి సులభంగా ఉండేలాంటి పేర్లను ఎంచుకుంటాయి. అవి కూడా ప్రాంతీయ భాష మరియు సంస్కృతి నుండి తీసుకుంటారు. ఆ పేర్లను ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి రొటేట్ చేస్తుంటారు. ఉదాహరణకు అట్లాంటిక్ హరికేన్ నేమింగ్ లిస్ట్ ఇప్పటికీ 6 సార్లు రొటేట్ అయింది. ఆ పేర్లు అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అంటే ఉదాహరణకు సంవత్సరం యొక్క మొదటి తుఫానుకు ఏ లెటర్తో మొదలయ్యే పేర్లను పెడతారు, రెండవ తుఫానుకు బి లెటర్తో మొదలయ్యే పేర్లను పెడతారు. ఒకవేళ ఏదైనా తుఫాను భీకరంగా ఉండి దానివల్ల చాలా నష్టం వాటిల్లితే దానికి పెట్టిన పేరును భవిష్యత్తులో మరి దేనికి వాడరు. ఒకవేళ ఆ లిస్టులో ఉన్న పేర్ల కన్నా ఎక్కువ తుఫానులు వస్తే అదనంగా కొన్ని పేర్లను యాడ్ చేస్తారు. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ రోజుని ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. యోగా, స్ట్రెచెస్, జాగింగ్ ఏదైనా కావచ్చు, అది మీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. రోజులో అప్పుడప్పుడు చిన్న బ్రేక్స్ తీసుకోండి. ఆ టైంలో దించవడం, స్ట్రెచెస్ చేయడం, కాసేపు అటు ఇటు తిరగడం చేస్తుండాలి. దానివల్ల మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవాళ్లు తప్పకుండా ఇలా చేయాలి. రోజులో వీలైనంత ఎక్కువ నడవడానికి ప్రయత్నించండి. మీ వెహికల్ని దూరంగా పార్క్ చేసి నడవడం, లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడే సమయంలో నడవడం లాంటివి చేస్తుండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులు, గార్డెనింగ్, డాన్సింగ్ లేదా ఆటలాడడం లాంటివి చేయాలి. మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా యాడ్స్ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ లేదా స్ట్రెచెస్ లాంటివి చేయొచ్చు. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. అంటే వాకింగ్, హైకింగ్ లేదా గేమ్స్ ఆడడం లాంటివి చేయొచ్చు. ఇవన్నీ చేస్తే మీరు యాక్టివ్గా ఉంటారు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని 25% డిస్కౌంట్ తో కొనుక్కోండి. మీరు ఆసక్తికరమైన ప్రశ్నలు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ లో రాయండి. వాటికి సమాధానం మా తర్వాత వచ్చే వీడియోస్ లో చూడొచ్చు.